నెక్స్ట్ బులెటిన్లో చూద్దాం. థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో రైట్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇవాళ్లతో ముగియబోతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియబోతుంది. ఈ నెల 13న నామినేషన్లు పరిశీలిస్తారు అధికారులు. ఇక ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణ ఏదైతే ఉందో దాని అందరికీ కూడా డెడ్ లైన్ ఉంటుంది. ఉపసంహరణకి చివరి తేదీ ఉంటుంది. అలాగే ఈ నెల 30న కూడా పోలింగ్ జరగబోతుంది. వచ్చే నెల 3న కౌంటింగ్ ఉంటుంది. సో మొత్తంగా అధిక హరీబరీ పడుతున్నారు. నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ మిగతా సీట్లను ప్రకటించడం, బీజేపీ కూడా నిన్న మిగిలిన సీట్లన్నింటినీ కూడా ప్రకటించడంతో అభ్యర్థులు ఇవాళ బీఫామ్స్ తయారు చేసుకుంటున్నారు. బీఫామ్స్ 3 గంటల లోపుగా తీసుకువెళ్ళి ఇవ్వాలి. ఒకవేళ ఏమాత్రం లేట్ అయినా సరే వీరిని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గుర్తిస్తాము అని కూడా ఈసీ చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే తెలంగాణలో ఇవాళ్టితో నామినేషన్ల పర్వం అయితే ముగిసిపోతుంది. ఇవాళ బరిలో దిగిన వాళ్లే రేపు ఎన్నికలను ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ దాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న సమయం మించిపోయిన తర్వాత, సమయం దాటిన తర్వాత నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా అయితే ఆయన ఆర్డీ ఆఫీస్కి ఉరుక్కుంటూ వెళ్లారో అలాంటి పరిస్థితి రాకుండా అందరూ దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవడానికి ఎక్కడికక్కడ రాజకీయ పార్టీ నాయకులు సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు ఫామ్ ఏ ఫామ్ బి సమర్పించాలి, లేదు అంటే గనక ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ప్రకటిస్తాము అని కూడా చివరి తేదీ కూడా కావడంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు చూస్తున్నాం. రైట్, ఇది ఇవాళ పొలిటికల్ జస్ట్ చూస్తున్నాం మహానీస్ నేను లక్ష్మి.